రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు క్లాప్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మికనూరు పట్టణంలో స్వచ్ఛ ఎమ్మికనూరు కార్యక్రమంలో హోం శాంతి చైర్మన్ డాక్టర్ కేఎస్ రఘు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ టౌన్ ప్లానింగ్ అధికారి గోపాలకృష్ణలు పాల్గొని ఎమ్మికనూరు పట్టణం నందలి హెచ్బిఎస్ కాలనీ నందు ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఎన్నో ఏళ్లుక పిచ్చి మొక్కలు చెత్త చెదారంతో నిండిపోయి భయంకరంగా మారిన స్థలాన్ని పారిశుద్ధ్య కార్మికులతో అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా కమిషనర్ గంగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు క్లాప్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఓం సర్కిల్ నుండి హెచ్బిఎస్ కాలనీ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య పనులు స్వచ్ఛ ఎమ్మికనూరు చేపట్టామని తెలిపారు. తడి చెత్త పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించి 3 రకాల బకెట్లు అందజేస్తామని తెలిపారు. పట్టణంలో 120 మైక్రాన్ల ప్లాస్టిక్ను వినియోగించరాదని, అలా కాదని వినియోగిస్తే 5,000 రూపాయలు జరిమానా విస్తామని తెలిపారు. ప్రజల సహకారంతో రాష్ట్రంలో ఎమ్మికనూరు మున్సిపాలిటీ మొదటి స్థానంలో నిలబడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఒక మంచి మున్సిపల్ కమిషనర్ను తెచ్చుకున్నామని, ఎమ్మికనూరు పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న కోరికల మార్కెట్ను ప్రక్షాళన చేసి రూపురేఖలు మార్చారని, అలాగే డంపింగ్ యార్డ్, మున్సిపల్ కార్యాలయం, సిబ్బందికి ఉద్యోగ బాధితులు, ఇలా ప్రతి అంశంలోనూ ప్రత్యేకతను చాటుతూ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్న మున్సిపల్ కమిషనర్ ప్రశంసనీయులు అని ప్రజలు మెచ్చిన కమిషనర్గా ఉన్నందుకు మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసులు, సత్తన్న శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా లేకుండా కంప్లీట్ గా బ్యాన్ చేశాం. దయచేసి ఎవరు కూడా యూజ్ చేయదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ విధంగా ఎవరైనా యూజ్ చేసినట్లయితే వాళ్లకు 5,000 రూపాయలు ఫైన్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విధంగా మేము చూసాం, మార్కెట్ కూడా ప్రక్షాళన చేయడం జరిగింది. మార్కెట్లో కూడా ఇరెగ్యులర్ గా పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నింటి కూడా ఒక స్టీమ్ లైన్ ప్రకారం మనం చేసి ఎక్కడ కూడా నీట్ గా ఉండేటట్టు మనం ఏర్పాటు చేశాం. అదేవిధంగా కాంపోస్ట్ యార్డ్ 65 ఇయర్స్ నుంచి కాంపోస్ట్ యార్డ్ లెగసీ వేస్ట్ అంతా కూడా ఉన్నది, దాని అంతా కూడా తీసి అగ్రిగేట్ చేసి నీట్ గా చేసి పెట్టాం. మీరందరూ చూస్తున్నారు, ఆ విజువల్స్ కూడా మీరు ఆల్రెడీ ప్రీవియస్ చూశారు. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి తడి చెత్త పొడి చెత్త హజార్డ్స్ వేస్ట్ 3 రకాల చెత్తలుగా ఇచ్చి ఎమ్మిరూరు పురపాలక సంఘం మొదటి స్థానంలో నిలిచే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాలని చేసి మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు, ఎర్రకోట జయమురెడ్డి గారు ఆదేశాల మేరకు ఈసారి మాకు కమిషనర్ గారు మంచిగా మంచి వ్యక్తిని మేము తీసుకురావడం జరిగింది. సాలశ్రమ నుంచి ఎన్నూరులో చాలా కొత్తదనాన్ని తీసుకొని వచ్చిన ఎన్నో రకాలుగా రూపురేఖలు మార్చినారు ఆయన మున్సిపాలిటీది, మున్సిపాలిటీ ప్రాంగణంలో అయితేనేమి సోప్ సర్కిల్ నుంచి శివ సర్కిల్, శివ సర్కిల్ నుంచి మన అన్నమయ్య సర్కిల్, ఇలా అన్ని విధాల ఉండే లైటింగ్స్ను ఇంప్రూవ్మెంట్ చేశారు, కొత్తదనాన్ని పరిచయం చేశారు ఆయన. లైటింగ్స్కు ఉన్నటువంటి స్తంభాలకు ఏడియంకి సంబంధించిన ఎల్ఈడీ బల్బులు వేసి చాలా ఆహ్లాదకరంగా చూసేటట్టుగా ప్రజలకు బాగా కనువిందుగా కనబడుతూ ఈరోజు ఎమ్మెల్యే పట్టణం రూపు దాల్చిపోయిందంటే మరి ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు, అలాగే ఎర్రకోట జయమురెడ్డి గారి ఆశీస్సులతో మా కమిషనర్ గారు ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా క్లాప్ క్లీన్ ఆంధ్రప్రదేశ్లో వారోత్సవాలు భాగంగా ఆ ప్లేస్ నిన్నుకొని ఈరోజు కాలువకు పక్కనటువంటి స్థలాన్ని క్లీన్ చేసి ఆ కాలువలో చెత్త చెదారాలు ఇలాంటి గలీజునంతా దాంట్లో వేసి కాలువను శుభ్రంగా ఉంచుతున్నందుకు ఆ సమస్యను దృష్టిలో ఉంచుకొని కమిషనర్ గారు ఈరోజు దాదాపుగా మన మున్సిపల్ సిబ్బందిని పారిశుద్ధ్య కార్మికులందరినీ అక్కడ పెట్టి క్లీన్ చేయించి చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మున్సిపల్ ఎన్నో మున్సిపల్ సంఘం తరఫున కమిషనర్ గారు అదేవిధంగా మన కూరగాయల మార్కెట్లో చాలా క్రమశిక్షణతో పెట్టారండి. ఎందుకంటే గతంలో ఎవరు వచ్చినా దాన్ని పట్టించుకునే నాదం లేదు, కానీ ఈసారి సార్ దాని ప్రత్యేక దృష్టి సాధించి షాప్స్ను సైడ్కి పెట్టించి కొన్ని వ్యక్తులకు కూడా ఇబ్బంది లేకుండా వచ్చి వెహికల్స్ ఆపుకొని ప్రతి ఒక్కరు కొనుక్కునే విధంగా సారు మార్కెట్ని చాలా అభివృద్ధిలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా మార్కెట్ చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది, మేము కొన్ని తీసుకెళ్ళి వెళ్ళే విధంగా ఉంది, ఇంతకుముందు పార్కింగ్ పెట్టే స్థలం కూడా ఉండేది కాదు, అంత చిందర వందరగా మార్కెట్ ఉండే వ్యవస్థని అలాంటి వ్యవస్థను మార్చి కమిషనర్ గారు నీట్గా ఏర్పాటు చేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. అలాగే మన ఇలాంటి ఎమ్మెల్యేకు నియోజకవర్గానికి ఎమ్మెల్యే పట్టణానికి ఉపయోగపడేటువంటి
कार्यक्रम सारू वैएसआर कांग्रेस पार्टी यानी एमएलए गारु एमएलए तनेल एरगोड जयमुरुडी गारु मेम गानी मोत्तम आयनकु मद्दतुगा निलुस्तू इलांटि कार्यक्रम एन्नो चेयालनि मरोकसारि